నోట్ల మార్పిడి తర్వాత దేశంలో ఏ నోటు ఎప్పుడు మారుతుందో తెలియని పరిస్థితి. ఇప్పుడు 100 రూపాయల నోటు వంత వచ్చింది. 100 రూపాయల కొత్త నోట్లను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది ఆర్బీఐ. లేత నీలిరంగులో ప్రస్తుత నోట్ సైజుతో పోలిస్తే 20% చిన్నదిగా తక్కువ బరువుతో ఉండే కొత్త 100 రూపాయల నోట్ను జూన్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది ఆర్బీఐ. నకిలీ నోట్లు తయారు చేయకుండా అత్యధిక భద్రతా అంశాలు ఈ నోటులో ఉండనున్నట్లు తెలిపింది. 2016 నవంబర్లో 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు రద్దు చేశాక 2000 రూపాయలు 500 200 రూపాయల నోట్లను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తక్కువ విలువ కలిగిన నోట్లను అధికంగా అందుబాటులోకి తేవడంతో పాటు ఎక్కువ విలువ కలిగిన పాత నోట్లను క్రమంగా మార్కెట్ నుంచి ఉపసంహరించేందుకు ప్రణాళికలు చేస్తోంది ఆర్బీఐ. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.